సర్కార్ రియల్ భేరము అసైన్డ్ భూ అసైన్డ్ ప్రభుత్వ భూములపై కన్ను రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల ఎకరాల గుర్తింపు ఇక కేంద్రానికి చెందిన పన్నెండు వేల ఎకరాలపై నజర్ లేఅవుట్లు చేసి అమ్మేసేందుకు ప్రణాళిక ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు సిద్దిపేట జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు లేఅవుట్ నోటరీ గ్రామకంఠము ఎల్ఆర్ఎస్ పైన దృష్టి ఇప్పటికే జియో యాభై ఎనిమిది యాభై తొమ్మిది దరఖాస్తులు పొడిగింపు ఇక ప్రభుత్వ వివిధ సంస్థల వద్ద చేసిన అప్పులకు కిస్తీలు కట్టేందుకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తోంది ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సంక్షేమ పథకాలు అమలుకు అప్పులు అప్పులు చేస్తోంది ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలను దాకా చెల్లిస్తూ పోతోంది ఆరు నెలలుగా వాహనాలు వద్దలు చెల్లించడం లేదు ఉద్యోగుల ప్రీతి నెల ప్రతి నెల భవిష్యత్ నిధి కింద దాచుకున్న డబ్బును అవసరం కోసం తీసుకునేందుకు ఆరు నెలలు కిందట దరఖాస్తు చేసుకున్న ఇవ్వడం లేదు సరెండర్ ఇక ఏదైతే సరెండర్ లీవ్లు మెడికల్ బిల్లుల కోసం ఉద్యోగులు నెలల తరబడి నిరీక్షిస్తున్నా చెల్లించడం లేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మళ్ళా సర్కారు ఒక కొత్తది ఒక కొత్త కథ తీసుకొచ్చింది సర్కార్ రియల్ బేరం అని చెప్పేసి ఒక కొత్తది మళ్ళీ తెరపైకి తెచ్చింది ఏంటంటే అసెండు ప్రభుత్వ భూములపై కన్ను రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల ఎకరాల గుర్తింపు కనబడుతుంది కదా మనకు సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక లేఅవుట్ అట ఆ లేఅవుట్ కింద ల్యాండ్ మొత్తం సేల్ చేస్తుందట ఇక్కడ జీతాలేమో గవర్నమెంట్ ఉద్యోగులకు నెలకు కరెక్ట్ జీతాలు లేవు నెలల తరబడి ఆ నెల నెలకు విడతల వారికే జీతాలు బాలాయి ఇవి ఇప్పుడే మనం చదువుకున్నాం రెండు వందల కోట్లు అందులో ప్రమోషన్కు డెబ్బై కోట్లు పైసలు లేనిందుకు ఎందుకు సార్ డెబ్బై కోట్లు పెట్టి ప్రమోషన్ చేసుకుంటారు ఇలా పైసలు లేకనేమో మళ్ళీ ప్రభుత్వ భూములు అమ్ముకుంటారు ఇది బంగారు తెలంగాణ అసైడ్ భూమిలో లేఅవుట్ చేసేందుకు ఫైలైట్ ప్రాజెక్ట్ కింద సిద్దిపేట జిల్లాను గుర్తించారు సిద్దిపేట ఆ అర్బన్ మండలము మిట్లపల్లి సమీపంలో పద్నాలుగు ఎకరాల్లో సిద్ధపెట్టే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేఅవుట్ను అభివృద్ధి చేసింది ఇందులో అసైన్డ్ లబ్ధిదారులకు ఎకరకు ఆరు వందల గజాలు ఆ పరిహారం కింద అందజేసి మిగతా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది లేఅవుట్లో గజానికి ఎనిమిది వేల ధర నిర్ణయించారు ఈ లేఅవుట్లో ఫ్లాట్ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి ఎంత ఇచ్చిందంట ఇందులో అసైండ్ లబ్ధిదారులకు ఎకరకు ఆరు వందల గజాలు ఇచ్చి మిగతా భూమి అంతా ఎవరు తీసుకురు ప్రభుత్వం తీసుకుందట ఆరు వందల గజాలతో అలా బతుకులు బాగుపడతాయా